నమస్తే అండి, ఇది వీడియో నెంబర్ 7. లాస్ట్ వీడియో 6లో నేను ఇప్పుడే చెప్పాను మీకు, మన కొన్ని కాన్సెప్ట్స్ దీని గురించి అర్థం చేసుకుందాం అనేసి. నేను ఇప్పుడు ఇదే సిచ్యువేషన్లో ఉన్నాను అంటున్నాను కదా, ఆబ్వియస్లీ. కాబట్టి రోజు నేను నాకు కూడా చాలా మార్పులు చేసుకోవాల్సి వచ్చింది. సడన్గా నేను కొన్ని పనులు చేయాల్సి వస్తుంది, కాబట్టి అవన్నీ చూసుకుంటూ నేను నైట్ టైమ్స్ ఇప్పుడు కూర్చొని పీస్ఫుల్గా మీతో నేను నా ఆలోచనలన్నీ మీతో షేర్ చేస్తున్నాను. కాబట్టి ఈ వీడియోలో మనము నేను అన్నట్టుగా కొన్ని బేసిక్ కాన్సెప్ట్స్, మనం ఇప్పుడు కొన్ని పదాలు వింటున్నాము, ఆ కాన్సెప్ట్స్ని మనము అర్థం చేసుకుందాము. ఈ పదాలు అయితే మే బిఫోర్ మన ప్రొసీడ్ అయ్యే ముందు నాకు మెయిన్ టార్గెట్, నేను ఇప్పుడు ఎవరితో నేను ఇంటరాక్ట్ కాదలుచుకున్నానంటే మొత్తం కమ్యూనిటీలో ఓన్లీ నా ఫోకస్ అంతా, నేను సెకండ్ వీడియోలో చెప్పాను, ప్రతి ఇంట్లోనూ ఎక్కడైనా మనం ఏదైతే సేఫ్ ప్లేసెస్లో మనం ప్రస్తుతం ఉన్నామో, ఈ సేఫ్ ప్లేసెస్లో ఉన్న ఇంట్లో నేను ఒక లీడర్ని మీరు ఎన్నుకోండి అని చెప్పాను. ఒక లీడర్ సెలెక్ట్ చేసుకోండి, ఎవరు వాళ్ళకి ఆ లీడర్కి ఉండాల్సిన ఇంపార్టెంట్ క్వాలిటీస్ చెప్పాను. గ్రహించే శక్తి ఉండాలి, మినిమం కామన్ సెన్స్ ఉండాలి, ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీస్ ఉండాలి, అవన్నీ నేను ఫస్ట్ సెకండ్ వీడియోలో చెప్పాను. ఒకసారి మీరు క్విక్గా వెళ్ళి అది చూసుకోండి. సో ఇవన్నీ మీలో ఉండి నేను ఈ పాటికి మీరు టైం కూడా ఫ్యూ డేస్ గడిచిపోయింది, ఐ హోప్ మీరు చూస్ చేసుకుని, ఎందుకంటే నాకు అది ఈజీ అవుతుంది మీతో ఇంటరాక్ట్ అవ్వడము. అందరికీ నేను అడ్రస్ చేయలేను, వేరే డిఫరెంట్ డిఫరెంట్ గ్రూప్స్కి నేను ఏం అడ్రస్ చేయాలనుకుంటున్నాను, లేడీస్ కానీ పిల్లలు కానీ మళ్ళీ నెక్స్ట్ వీడియోస్లో మాట్లాడతాను. కానీ ప్రస్తుతము మనము ఒక ఎమర్జెన్సీ మిషన్ కింద కొన్ని ఈ విషయాలు చర్చించుకుందాము. అయితే మనం గత ఫ్యూ డేస్ నుంచి ఇప్పటికి అందరికీ బాగా కొన్ని పదాలు, లాక్డౌన్ అనే పదం వచ్చేసింది, ఫస్ట్ బంద్ పెట్టేశామన్నారు, తర్వాత కర్ఫ్యూ వాతావరణం వచ్చేసింది, లాక్డౌన్ ఈ పదం వింటున్నాం. అసలు లాక్డౌన్ అంటే ఏంటి, ఎందుకు లాక్డౌన్ చేయాల్సి వచ్చింది, మనమేనా, మనకి ఇప్పుడు కనీసం ముందు సందర్భాల్లో గతంలో ఏదో ఎక్కడ అవుతుంది, మనకు కూడా కొన్ని చాలా మనం చూసాము మన దగ్గర ఇవైంది, కానీ ఒక్కసారిగా వరల్డ్ మొత్తం ప్రపంచం అంతా లాక్డౌన్ చేశారు అంటే దాని అర్థం ఏంటి. మనం ఇప్పుడు ఈ కపుల్ ఆఫ్ వీడియోస్లో మనం ఏం చూస్తామంటే, మనం ఏం గ్రహించాలంటే, ఈ లాక్డౌన్ ఈ సిచ్యువేషన్, ఇంత పెద్ద సిచ్యువేషన్ని మనం క్విక్గా అండర్స్టాండ్ చేసుకోబోతున్నాం. ఈ లాక్డౌన్ సిచ్యువేషన్ వచ్చింది, మనం ఒక్కళ్ళమైనా, మనకు మన ఒక్కళ్ళు కాదు కదా, మొత్తం ప్రపంచంలో అన్ని దేశాలు కూడా ఇప్పుడు మొత్తం పూర్తిగా లాక్డౌన్ అనే సిచ్యువేషన్, వరల్డ్ ఒక గ్లోబలైజేషన్ లెవెల్ ఎల్పిజి ఈ దీంట్లో వెళ్ళే టైంలో ఎకానమీ అంతా ఇదవుతుంది, ఎన్నో ట్రాన్సాక్షన్ మొత్తం కట్ ఆఫ్ చేసేసి లాక్డౌన్ చేయడం అనేది అంటే ఇట్స్ అ బిగ్ స్టెప్. ఇంత పెద్ద స్టెప్ తీసుకున్నారు అంటేనే మనం అర్థం చేసుకోవచ్చు, ఓకే ఇది 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 సీరియస్ విషయం. కొన్ని విషయాలు మన లైఫ్లో సీరియస్గా తీసుకోవాలి, తీసుకుంటేనే మనం ముందుకు మనం దానికి సొల్యూషన్స్ మనము ఆలోచించగలుగుతాం. సో ఈ లాక్డౌన్ అనేది సీరియస్ విషయం అండి, అస్సలు దీన్ని మనము ఏమాత్రం కూడా తేలిక తీసుకోవద్దు. సో ఈ అన్నీ క్లోజ్ అయిపోయినాయి, అరే నా ఉద్యోగం బంద్ అయిపోయిందో, నా వ్యాపారం బంద్ అయిపోయింది, నా వేరే యాక్టివిటీస్ బంద్ అయిపోయినాయి, నా కాలేజ్ బంద్ అయిపోయింది, చాలా చాలా ప్లాన్లు ఉన్నాయి, పెళ్ళిళ్ళు చేసుకోవాలనుకున్నాయి, ఎన్నెన్నో ఎన్నో యాక్టివిటీస్లో మనం ఫుల్గా ఇన్వాల్వ్ అయిపోయి చాలా ఉరుకుల పరుగుల మీద ఇప్పటి వరకు వెళ్తున్నాం కదా, ఇది సడన్గా ఇదే జరగడం అంటే సడన్గా జరిగింది. కానీ దీనికి ఇలా జరిగిందంటే దీని అర్థమే ఏంటంటే, ఇప్పుడు అందరం కూడా అన్నీ పక్క పెట్టేసి మొత్తం అన్ని పక్క పెట్టేసి దీని మీద ఫోకస్ చేయాలనేది ఇంపార్టెంట్ మనకి వచ్చేసేయాలి థాట్. సో ఈ నేను మా లాస్ట్ నాకు 10 డేస్ బ్యాకే నేను కొన్ని మెసేజెస్ పెడతాను. ఫస్ట్ మనకు జనతా కర్ఫ్యూ ఇచ్చినప్పుడు నేను మా అందరు కలీగ్స్తో, కొంతమందితో, ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకున్నప్పుడు మనం ఇది చాలా సీరియస్గా తీసుకోవాలి అన్నప్పుడు కొంతమంది నా వెల్ విషెస్ అన్నారు, మీరు కొంచెం నేను ఒక టెన్షన్ క్రియేట్ చేయొద్దు అలాగా, అదంటే ఇది నేను టెన్షన్ నేనేం క్రియేట్ చేయడం లేదండి, ఇది టెన్షన్లో మనం ఉన్నాము, అది నేను అర్థం చేసుకున్నాను. కాబట్టి నేను ఏదైతే నేను చూసాను అది నేను మీకు ఇప్పుడు మొత్తం ఇప్పుడు రాబోయే కొన్ని నెలల పాటు
ఏం జరుగుతుందో నేను నేను చదివినవి నెక్స్ట్ మనం చైనాలో జరిగిన వీటన్నింటినీ చదివినప్పుడు వెంటనే నా కళ్ళ ముందు ఇవన్నీ వచ్చేసాయి పిక్చర్స్. ఎవ్రీ డే మనకి ప్రతిరోజు కూడా ఒక్కొక్కటి 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 ఏం జరుగుతుంది ఒక మీరు చూస్తుండండి, ఒక్కొక్క మార్పు ఎలా వస్తుందంటే ఇట్ల హిట్ అస్ అండి. కానీ మనం అదే మనం అర్థం చేసుకొని దానికి ఎలా రైట్ రెస్పాన్స్ మనం ఎలా ఇవ్వాలనేది మనం ఇప్పుడు చేస్తున్న ప్రయత్నము. సో ఒకటి లాక్డౌన్ గురించి మాట్లాడుకున్నాము, తర్వాత సోషల్ డిస్టెన్సింగ్ అండి. సోషల్ డిస్టెన్స్ సోషల్ డిస్టెన్సింగ్ అంటున్నారు, మనము దీనికి సింపుల్గా అర్థం చేసేసుకొని దీనికి కమ్యూనికేట్ చేద్దాము. సో ఇప్పుడు ఈ లీడర్కి నేను ఇప్పుడు మీ ఇంట్లో ఉన్న లీడర్స్తోని కమ్యూనికేట్ చేస్తున్నాను కాబట్టి మీరే మీ బాధ్యత ఏంటంటే ఈ కాన్సెప్ట్స్ అన్నింటినీ తొందరగా అర్థం చేసేసుకొని వీటిని మీ కుటుంబ సభ్యులందరికీ కూడా అర్థమయ్యే రీతిలో పదే పదే వాళ్ళకి చెప్తూ మనం ఉన్న సిచ్యువేషన్ ఇది, మనం దాన్ని అర్థం చేసుకోవాలి. నాకు కూడా కొంచెం టైం పట్టింది మా ఫ్యామిలీ వాళ్ళందరినీ కూడా ఈ సిచ్యువేషన్లో మనం డోర్ మెయిన్ డోర్ ఓపెన్ చేయడం లేదు. మీకు ఏమన్నా బయట వాళ్ళని చూడండి, పీపుల్లోంచే చూడండి, మీరు బయటకు వెళ్ళే పరిస్థితి లేదు, రాదు ఇప్పటికల్లా. మనకి ఎప్పుడో ఆ సిగ్నల్ వస్తుందో అప్పుడు మనము చూద్దాము. రెండు బాల్కనీస్ ఉన్నాయి, ఏమైనా చూసుకుంటే బయట చూసుకోండి, టీవీలు ఉన్నాయి, ల్యాప్టాప్స్ ఉన్నాయి. హౌ యూ వాంట్ ఎంగేజ్ యువర్ సెల్ఫ్, యూ ఎంగేజ్, యూ ఆర్ నాట్ గోయింగ్ అవుట్ అని నేను చెప్పేశాను. సో అలాగే ఈ ఫిజికల్ ఈ సారీ సోషల్ డిస్టెన్సింగ్ అన్నప్పుడు, యా ఇది ఏంటి, మనం సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయాలి. నేను లాస్ట్ వీడియోలో ఒక దాంట్లో ఏమన్నాను, మనకు మెయిన్ ప్రాబ్లం వల్ల వచ్చేసి ఈ వైరస్ అండి. వైరస్ని అర్థం చేసుకోవడం ఇదే కదా మేజర్ ప్రాబ్లం మనకి. కానీ మనం వైరస్ని అర్థం చేసుకోవాలంటే మన వైరాలజిస్ట్ మనం ఏమన్నా సైంటిస్టులు మనం అది ఎలా అర్థం చేసుకుంటాము వైరస్ మనం. అందుకే నేను ఆ పాయింట్లో ఉన్నాను, మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ వైరస్ కనపడదు కాబట్టి, అంత సూక్ష్మంగా ఉంది కాబట్టి మనకు తెలియదు అది ఆ డేంజర్ మనకు వస్తుందని మనకు తెలియదు. తెలియనప్పుడు మనం రిస్క్ తీసుకోకూడదు అనుకున్నాం కదా. రిస్క్ తీసుకోవద్దు అన్నప్పుడు దానికి ఒకటే ఒక ఉపాయం, అందరూ ఇప్పటి వరకు మీరు విని 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 మన చెవులు ఇదైపోయి సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసి సోషల్. సో ఈ సోషల్ డిస్టెన్స్ ఈ కాంటెక్స్ట్లో మనం ఇంట్లో ఉండాలి. ఫస్ట్ థింగ్ ఇంట్లో ఉండమన్నారు. ఇంట్లో ఉండడము మెయిన్ సోషల్ మెయిన్ ఇంపార్టెంట్. సో దీంట్లో ఇమీడియట్గా దీంట్లో మనం అర్థం చేసుకో ఫిజికల్ డిస్టెన్స్ అండి. ఎందుకంటే ఇది వైరస్ కనపడదు మనం కాబట్టి మనము కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటే. నాకు ఈ రోజుకి మా మదర్ చెప్పేస్తున్నారనమాట, తను తన వాకింగ్ స్టిక్ ఇలా పెడుతున్నారు, ఇదిగో ఇంత డిస్టెన్స్ ఉండాలి మనము. మనం చూస్తాం కదండి రోడ్ల మీద వెహికల్స్ పోతుంటే కూడా కీప్ డిస్టెన్స్ అన్నట్లు అలా అయిపోయింది ఇప్పుడు. అది ఇది మన కొత్త, ఇది కొత్త చేంజ్. ఫస్ట్ ఈ చేంజ్కి మనం ఇమీడియట్గా అడాప్ట్ కావాలి. హ్యూమన్ బీయింగ్స్ అండి మనము, మనుషులము. నేను చెప్పినట్టుగా అన్ని ఎంత సిచ్యువేషన్స్ ఉన్నా కూడా తొందరగా అడాప్ట్ అయ్యే అబిలిటీస్ ఉన్న మనుషులం కాబట్టి మరి ఈ దీన్ని తొందరగా అర్థం చేసుకొని ఎంత తొందరగా మనం అర్థం చేసుకుంటే దానికి మనము అడాప్ట్ అయిపోతాము. సో ఫస్ట్ థింగ్ మెయింటైనింగ్ ఫిజికల్ డిస్టెన్స్ అండి. ఈవెన్ ఇళ్లలో కూడా మన ఫిజికల్ డిస్టెన్స్ మనం మెయింటైన్ చేసుకోవాలి. అయితే ఈ ఫిజికల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసుకోవడం అనేది తొందర చాలామందికి అర్థం కాదు, కనీసం అర్థం చేసుకునే వాళ్ళని తొందరగా అర్థం చేసుకోగలుగుతాము. ఫర్ ఎగ్జాంపుల్ మా ఇంటికి డొమెస్టిక్ హెల్ప్ ఎవరైతే వస్తారో ఆవిడకి నేను ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు ఏమ్మా మీరు ఎలా ఉన్నారు అదని చెప్తుంటే ఆవిడ మానిపించేశాను. ఆబ్వియస్లీ అందరూ కేర్ తీసుకోవాల్సిన సమయం కాబట్టి ఏంటమ్మా ఇది ఎలా అవుతుంటే నన్ను ఏమైనా కూడా మీరు ఇవి చేయండి అని కొన్ని పాయింట్స్ చెప్పాను. చెప్పినప్పుడు అది కొత్తగా అనమాట. సో నేను ఇప్పుడు నువ్వు ఇంత దూరం ఉండాలి, నేను ఇంత దూరం ఉన్న దూరం దూరంగానే ఉండాలి. ఎప్పుడైతే మనము ఈ పాటిస్తామో ఈ మనకున్న ఈ ప్రమాదకర పరిస్థితి అంతా దాటేసి వెళ్ళగలుగుతామో అప్పుడు దాటిన తర్వాత మనము మళ్ళీ మళ్ళీ మామూలుగా ఇంటరాక్ట్ అవ్వచ్చు. అప్పటి వరకు మాత్రం అస్సలు మర్చిపోకుండా ఇది ఫిజికల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయమని నేను చెప్పాను. అయితే అది మనం ఎలా మనం కమ్యూనికేట్ చేస్తాము మనుషులతో, ఒక్కసారి అర్థం కాదు పదే పదే చెప్తూ ఉండాలి మనం. ఎందుకంటే ఈ సిచ్యువేషన్ అది అదొక్కటి అది అర్థం చేసుకుంటే మనం బయటకు పోవం కదండి. సో ఇప్పుడు మనం బయటకు వెళ్ళాము, ఫిజికల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి అనగానే బయటకు వెళ్ళినా కూడా ఇదే మైండ్లో ఉంటుంది, నేను ఫిజికల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి, నేను ఫిజికల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. కాబట్టి అది అది బ్యాక్ ఆఫ్ ద మైండ్ పెట్టుకొని మనం. సో ఇక్కడ ఏమి మనము వేరే వాళ్ళని మనం హర్ట్ చేస్తున్నాము, అరే ఇప్పటి వరకు షేక్ అండ్ హలో భయ్యా ఎట్లా ఉన్నారు, మీరు ఏమండి బాగున్నారా, నమస్తే అండి, చక్కగా
ఒకరు ఫేస్ టు ఫేస్ మాట్లాడుకునే అలవాటు పడిన వాళ్ళం కదా, సోషల్ బీయింగ్స్ కదా హ్యూమన్ బీయింగ్స్. కానీ ఇప్పుడు సడన్గా అలాగ చేయొద్దంటున్నారు, కొంచెం దూరం. అదే మనం కొంచెం దూరం, మనల్ని ఏమి మీరు మొత్తం అంద ప్రపంచంతో మీరు అందరినీ వదిలేసుకొని, మీ రిలేటివ్స్ అందరినీ వదిలేసుకొని ఉండమని అనట్లేదు కదా. మనం ఫోన్ల ద్వారా, వీడియోస్ కాల్ ద్వారా అందరితో మనం ఇంకా టచ్లో ఉండొచ్చు. మనకి ఏమీ మార్పు ఏం లేదండి, ఒకటే మార్పు ఫిజికల్గా మనం కొంచెం దూరం ఉండాలి. ఒక టైం ఉంది. ఎందుకు అది ఈ మాట చెప్పారంటే దాని వెనక మనుషులు చాలా పెద్ద రీజన్ ఉంది, గైడ్లైన్స్ ప్రకారం చెప్పారు. మనం ఫాలో కావాలి, ఫాలో అయ్యి ఆ టైం ఇవ్వాలి. ఆ టైం మనకి దాటిపోతే ఇది ఫాలో అవ్వాల్సిన అవసరం ఉండదు. కాబట్టి ఆ టైం ఇస్తే మనం ఎంత మనము దాన్ని నెగ్లెక్ట్ చేస్తామో ఈ టైం అంత స్ట్రెచ్ అయిపోతుంటుందండి. అందుకు ఈ సోషల్ డిస్టెన్స్, ఫిజికల్ డిస్టెన్స్ గురించి ఇంపార్టెంట్ పాయింట్ మీరు గ్రహించాలి. సో నెక్స్ట్ కాన్సెప్ట్ నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. థ్యాంక్ యూ.